తెలుగుదేశం పార్టీ ముందున్న టార్గెట్ ఏంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు ఏ అభ్యర్థి ముందుకు రాబోతున్నారు ఎవరికి ఒక పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఎవరు ముందుకు నడిపించే ఆలోచనలో ఉన్నారు ఎవరు నడిపించగలరు ఇవే ఆ పార్టీ నేతల్లో ప్రధానమైన ప్రశ్నలు అయితే ఇవన్నీ ప్రశ్నలు వెనక కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడం ఎలా ఈ ఒక్క ప్రశ్నకు సంబంధించే పార్టీలో ఇన్ని ప్రశ్నలు అయితే ఈ ప్రశ్నలందరికీ సమాధానం చెప్పే వ్యక్తిగా ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అంటే ఒక్క నారా లోకేష్ గారు మాత్రమే కనిపిస్తున్నారంట అది సీనియర్ నాయకులకు కానివ్వండి యువ నాయకులకు కానివ్వండి అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దూకడుకు కళ్ళు వేయాలన్నా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధం చేయాలి అన్న అది ఒక్క నారా లోకేష్ గారి వల్లే సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకి ఒక కీలకమైన పదవి కట్టబెడితే తెలుగుదేశం పార్టీలో ఆయన ఇంకా యాక్టివ్గా ముందుకు వెళ్తారు యువత అందరికీ అవకాశాలు ఇస్తారు యువత మొత్తం నారా లోకేష్ గారి వెనక ఉంటే పార్టీ బలోపేతం కావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు అనేది ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు ఆలోచిస్తున్నారంటే ఆ మేరకు చంద్రబాబు గారి మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారికి కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారా ఒకవేళ ఉంటే ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అంటే పార్టీలో ఉన్న సీనియర్లు పార్టీలో ఉన్న పెద్దలు చెబితే గానీ ఆ విషయం చంద్రబాబు గారికి గుర్తు రాలేదా అనేది కూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకంటే పార్టీని లేదంటే తెలుగుదేశం పార్టీకి వారసుడిగా నారా లోకేష్ గారిని అనుకున్న ఇప్పుడున్న సిచువేషన్లో కొద్ది రోజులుగా చూసుకుంటే ప్రతి విషయంలోనూ చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు ఎక్కువ తెరమీదకి వస్తున్నారు ఆయనే ఎక్కువ సమాధానాలు చెప్తున్నారు ఆయనే ఎక్కువ ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు గుర్పించినా ఆరోపణలు చేస్తున్నారు కాకపోతే అవి ఎంతవరకు కన్స్ట్రక్టివ్గా ఉన్నాయా లేదా అంటే అది ఒకసారి ఆలోచించుకోవాలి కాకపోతే ఫుల్ ప్లేజ్డ్గా ఆయనకు బాధ్యతలు చెప్పేస్తే కనుక ఫుల్ షైన్ అయిపోతారు ఫుల్ ట్రైన్ అయిపోతారు పూర్తిగా ఆయన పార్టీ బాధ్యతలను భుజాన మీద వేసేసుకుంటారు అనే నమ్మకం అయితే చాలా మందికి ఉందంట సో ఇదే విషయాన్ని చంద్రబాబు గారితో కూడా చర్చించినట్లు తెలుస్తుంది చాలామంది సీనియర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు చంద్రబాబు గారి మీద లోకేష్ గారికి ఇమీడియట్గా ఇప్పుడున్న ఇదే సరైన సమయం కాబట్టి సరైన ఒక కీలక పదవి కట్టబెడితే లోకేష్ ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతారు పార్టీని నడిపించడంలో అనేది ప్రధానంగా చెబుతున్నమాట చాలామంది దీనికి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే గతంలోనే ఆయన పార్టీ కార్యకర్తలకు సంబంధించి లేదంటే పార్టీలో కొత్త వారిని చేర్చుకునే దానికి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆయన ఒక కీలక పాత్రే పోషించారు అప్పట్లో తానంటే ఏంటో నిరూపించుకున్నారు అనేది పార్టీ సభ్యత్వాలు చేర్చుకోవడం చేర్చుకునే విషయంలో నిజంగా రికార్డ్ సాధించారు ఆయన అప్పుడు ఆ భీమా ప్రకటించి చంద్రన్ భీమా అనే పేరుతో పార్టీ సభ్యత్వాలు ఇచ్చి అందరికీ కూడా సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఆలోచనలకు మెరుగుపడితే సానపడితే నిజంగా మెరుగైన సమాజం కోసం లేదంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆయన ఆలోచనలు ఉపయోగపడతాయని చెప్పి చాలామంది పార్టీలో ఉన్న సీనియర్లు అలాగే యువ నాయకులు కూడా ఆలోచిస్తున్నారంట ఆయన సారథ్యంలో ముందుకు వెళ్ళడానికి మరి చంద్రబాబు గారు ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లోకేష్ గారికి ఎటువంటి కీలక పదవి కట్టబెడతారు అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి